raccontami bada. జరగాలి సైడ్ జరగరా మీ ఫోటో తీసుకోండి యాక్షన్ అంతా చేస్తా ఏమయ్యారా మేడం ఇక్కడ దగ్గర గురు నుంచి సైడ్కి రాని గురు తీసుకుని సైడ్కి వస్తాం అయిపోయింది గురు ఫోటోలు దిగుతారా గురు అయిపోయింది కెమెరా అర్థం వస్తుంది మన పార్టీకి కష్టపడి పనిచేసే మా లీడర్స్ ఈరోజు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అయ్యారు జగన్ గారి ఆశీస్సులతో. సో అందరినీ కూడా ఈరోజు కలిసి కట్టుగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిరోజు మేము చేయటం జరుగుతుంది. ఏ గడపకు వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ గతంలో ఎవరూ కూడా మాకు ఈ విధంగా భరోసాగా అండగా నిలిచి మా కష్టాలని దూరం చేసిన వాళ్ళు లేరు. మా ఇంట్లో ఒక బిడ్డగా, మాకు ఒక అన్నగా, మాకు ఒక కొడుకుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటి ముందు నించోకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా, ఎలిజిబిలిటీ ఉంటే చాలు నేరుగా మాకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, జగనన్న పరిపాలన మెచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. నిన్న కూడా మేము నంబాకం పంచాయతీ నగిరి రూరల్ వెళ్ళటం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా ఒకరిద్దరు ఎలిజిబిలిటీ లేకుండా మిస్ అవ్వచ్చేమో కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు ఇంతవరకు మిస్ కాలేదు. అలాగే ఎప్పటికప్పుడు అమ్మఒడి కానీ, హౌసింగ్ కానీ, లేదా పెళ్ళి పిల్లలు రేషన్ కార్డ్ సెపరేట్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన లబ్ధి కూడా ఎవ్రీ 6 మంత్స్కి అన్నీ కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇటు జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇస్తూ రావటం అనేది చూస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి కోత పెట్టకుండా ఎంత ఎక్కువ మంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్న మరి చిత్తశుద్ధితో జగన్ గారు ఉన్నారన్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం.